భగవాన్ రమణ మహర్షి ఆణిముత్యాలు భగవంతుడు భగవాన్ ఆత్మయే పరబ్రహ్మమని ఆ పరబ్రహ్మము అందరిలోనూ ఉన్నారని కావున కొత్తగా భగవంతుడు కనపడలేదని అనేవారికి తన ఆత్మను గురించి తెలుసుకుని లోన ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కరించి ఉన్నదని ఆ లోనున్న ఆత్మయే పరమాత్మ అని ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని కలగజేసి కొనుటకు నేనెవరిని అని ప్రశ్నించుకొని మూలానికి వెళ్ళి ఆత్మబోధ తెలుసుకోమన్నారు కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు ప్రతివానిలో ఆత్మరూపంలోనే ఉన్నాడని సర్వం బ్రహ్మమయమేనని చెప్పారు అయితే ఒక భక్తుడు భగవానుని ఇట్లు ప్రశ్నించాడు స్వామి ఈ అరుణాచలం అనే కొండనే భగవంతుడని నిర్దేశిస్తున్నారు కదా మరి అన్నీ ఆత్మయే పరమాత్మయని మీరు చెప్పి బాహ్యముగా భగవంతుణ్ణి అరుణాచలం అనే కొండ రూపమున చూపుతున్నారు కదా అని అనగా భగవాన్ దానికి జవాబు ఇట్లు చెప్పారు నీవేమో ఆత్మ నీ శరీరానికి అభిన్నమని భావించవచ్చు కానీ ఆత్మ అరుణాచలానికి అభిన్నమని భక్తులు భావించకూడదా అని చక్కటి జవాబు చెప్పారు మన భగవాన్. ఆ భక్తుడు అంతటితో ఊరుకోక అరుణాచలమే ఆత్మ అయితే ఎన్నో కొండలు ఉండగా అరుణాచల కొండనే ప్రత్యేకించి చెప్పడము దేనికని భగవంతుడు అంతటా ఉన్నాడు కదా ఆయన్ని అరుణాచలమని మీరు ఎందుకు నిర్దేశిస్తున్నారు దానికి భగవాన్ ఒక గొప్ప రహస్యాన్ని బయటపెట్టారు. ఆ ప్రశ్న వేసిన భక్తునితో భగవాన్ ఈ విధముగా అడిగారు నీవు అలహాబాదు నుండి ఇక్కడికి నిన్ను ఆకర్షించిందేమిటి అలాగే ఇక్కడ ఉన్న వారందరినీ ఆకర్షించిందేమిటి అని మహర్షి అతన్ని అడుగగా అతడు దానికి జవాబు మమ్మల్ని ఆకర్షించబడింది మీరే. దానికి భగవాన్ ఇట్లన్నారు నేను ఎట్లా ఆకర్షించబడినాను అరుణాచలం వలనే కావున శక్తిని కాదనేందుకు వీల్లేదు అయితే అరుణాచలం లోపలే ఉన్నది కానీ వెలుపల లేదు. తనకి మటుకు తనకు ఆకారం ఉన్నదని భావిస్తూ ఉంటే కనిపించే జగత్తు మరియు భగవంతుడు కూడా ఆకారము కలిగి ఉన్నట్లే అనిపిస్తుంది. నిజానికి బ్రహ్మమును చూచేందుకు తెలుసుకునేందుకు వీలు లేనటువంటి ఆది ద్రష్ట దర్శనము మరియు దృశ్యమునకు అతీతమైనది భగవాన్ చెప్పినదేమనగా ఎప్పుడైతే నీ ఒక వ్యక్తివని నీకు వెలుపలగా ఈ విశ్వమున్నదని వీటికి అతీతముగా భగవంతుడున్నాడని అనుకోవడం వలన నీలో భిన్నత్వ భావనము కలుగుతుందని సూచించారు కావున ఆ భిన్నత్వ భావము పోవాలని బోధించారు. భగవాన్ చెప్పినది భగవంతుడనేవాడు నీకంటే మరియు కనిపించే విశ్వానికంటే వేరుగా లేడని దానికి ప్రమాణముగా భగవాన్ భగవద్గీతలోని శ్లోకం కూడా చెప్పి నిర్ధారించారు. ఆ శ్లోకములో అర్థం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో ఈ విధంగా చెప్పారు ఓ గూడాకేశ నేను సర్వభూతముల హృదయంలోనూ ఉన్నాను నేనే ఆది మధ్యాన్ని అంతాన్ని కావున భగవాన్ నిరూపించేదేమనగా భగవంతుడు అతీతముగా ఎక్కడో ఉన్నాడన్న భావాన్ని తొలగించమని ఆ పరమాత్మ అందరి హృదయాల్లో ఆత్మగా వెలుగుచున్నాడని అతడే అందరికీ మూలమని అందరూ ఆ పరమాత్మలో ఉన్నారని ఆ పరమాత్మ వేరుగా లేడని చెప్పారు. ఆ పరమాత్మ ఎల్లరి హృదయాల్లో సాక్షాత్కరించే ఉన్నారని అయితే ఆ రహస్యాన్ని తెలుసుకొనలేని మనము బ్రహ్మాన్ని ఎక్కడో వెతుకుతూ అన్వేషణ కొనసాగిస్తున్నాము కావున బ్రహ్మము కంటే ఆత్మ అనేది వేరుగా లేదు. ఈ సత్యాన్ని తెలుసుకొనకపోవడం గల కారణం నేను శరీరమనే భావన అజ్ఞానములో మునిగి ఉండడం వలన ఎప్పుడైతే నేను ఒక దేహాన్ని అని అనుకున్నామో ఇక ఎన్నో ఆటంకాలు మాయ రూపేణ వచ్చి అడ్డుతెరను కట్టివేస్తుంది. విషయాలపై వినోదాలపై వస్తువులపై వ్యామోహము కలిగి వాంఛల చేత భగవంతుడు ఎక్కడో బాహ్యముగా ఒక శరీర రూపముగా ఉన్నాడనే భ్రమ కలిగి తన కోరికలు నెరవేర్చుటకై కనపడని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటూ లోనున్న దైవాన్ని మరచి తనకు అడ్డుగా ఉన్న మాయతెరను తొలగించుటకు యత్నించక సంసారమనే సముద్రములో కొట్టుమిట్టాడుతూ జనన మరణమనే చక్రములో ఇరుక్కుని పుడుతూ మరణిస్తూ ఇలా ఎన్నో జన్మలెత్తుతూ అనుభవిస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికో ఒకప్పుడు సత్యాన్ని తెలుసుకుంటాడు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠారే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా దేవ పాహి మురారే.
భగవాన్ వద్ద మరి ఒక భక్తుడు భగవంతుని గూర్చి ప్రస్తావన తెచ్చారు. అతను భగవానుని భగవంతుడు ఒక వ్యక్త అని ప్రశ్నించారు. దానికి భగవాన్, అన్ని వేళల్లో నీకు అపరోక్షంగా ఉండునట్టి నేను ఆయనే, కానీ నీవు బాహ్యముగా కనిపించే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన నీలో ఉన్న భగవంతుడు మరుగున పడిపోయి కనిపించకుండా ఉన్నాడు. కావున మిగిలినన్నిటినీ వదిలివేస్తే నేనుగా నీలో ఉండిపోతాడు అని భగవాన్ బోధించారు. భగవాన్ చెప్పినదేమనగా, భగవంతుడు ఆ భగవంతుని పూజించే భక్తుడు ఆ భగవంతుని అర్చించే స్తోత్రాలు కూడా అన్నీ ఆత్మే అని కూడా చెప్పారు. మనిషి తనలోని ఉన్న భగవంతుడిని తెలుసుకోలేకపోవడానికి గల కారణము ఆ మనిషి యొక్క చంచలమైన మనస్సే అని కూడా చెప్పారు.